కాబట్టి అలాంటి ఆ వనభోజన వేళ వడ్డనకి ఉపక్రమించారు. వడ్డన అని అనగానే చాలామంది నిలబడేసి టకటక అవేవో విస్తళ్ళు పెట్టుకుని ఎవరి మటుకు వాళ్ళు తినేసేయడం సరికాదంటుంది శాస్త్రం. కోపం వచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. అజవత్ గజవత్ వ్యాఘ్రవత్ శ్వవత్. ఆహారాన్ని కొంతమంది అజవత్, అజ అంటే మేక, మేక చూడండి అన్నాన్ని తినేటప్పుడు అంటే దానికి సంబంధించిన అన్నం ఆకులే, టకటకటకటకటకట నవ్విస్తూ అటు ఇటు ఇటు చూసుకుంటూ ఎవరన్నా వస్తున్నారా అనుకుంటూ ఇంకా అసలు ఇంకో పని ఉండదు, దాని మీదే చేస్తారు. దాన్ని బొక్కేయడం అంటారు, తినడం అని అనరు. తనకి తాను తినేటటువంటి విధానాన్ని ఫలాని వాడు ఎవరో చెప్పకుండా సిగ్గుపడేలా చేయగలిగిన తీరు వనభోజనాల్లో మనకు అర్థమవుతుంది అజవత్. గజవత్ అంటే ఏది మీరైనా సరే ఏనుక్కి పెట్టండి, ఇలా ఓసారి తుండంతో అలా 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 అని కాళ్ళకి కొట్టుకుని నెత్తి కొట్టుకుని అప్పుడు తింటుంది అది. ఒక్కొక్కడు విపరీతమైనటువంటి నిదానంగా భోజనం చేస్తాడు. అందుకనే చిన్నప్పుడు మామూలుగా మా మామయ్యలు వాళ్ళు అంటుండేవారు, వీళ్ళు మగవాళ్ళ పంక్తితో కూర్చుని ఆడవాళ్ళకి చివరి లేస్తాడు రా అని. అంటే మగవాళ్ళ పంక్తి తర్వాత ఆడవాళ్ళు భోజనం చేసేవారు ఒకప్పటి రోజుల్లో. వాళ్ళ భోజనం అయిపోయాక ఆడవాళ్ళు కూడా భోజనం అయిపోయిన తర్వాత లేస్తాడు, అంత నిదానంగా తింటూ ఉండడం. అది సరికాదు. అజవత్ గజవత్ వ్యాఘ్రవత్, ఇది మరీ దారుణం. వ్యాఘ్రం ఏం చేస్తుందంటే తనకి విపరీతమైన పులిసిపోయిన తనం ఏదైనా ఎక్కడైనా ఉంటే దాన్ని ఇష్టపడుతుంది. అంచేత బాగా పులిసినది, బాగా కారం ఉన్నటువంటిది అలా ఉండేలాగా తెచ్చినటువంటి పదార్థాలన్నిటిలోనూ మరికాస్త 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 అవి కావాలి ఇవి కావాలని అడిగి ఇంకాస్త ఉప్పు వేసుకుని ఇంకాస్త కారం వేసుకుని ఇంకా కాస్త పులుపుదనం వచ్చేలా చేసుకుని అప్పుడు తింటాడు. అది వ్యాఘ్ర భోజనం అవుతుంది. అది సరికాదు. ఆరోగ్యాన్ని చెడగొట్టే విధానం. అన్నిటికంటే అసహ్యకరమైంది శ్వావద్ భోజనం. శ్వ అంటే కుక్క. కుక్కలకి ఆహారం పెట్టామనుకోండి, ఇది తినదు, ఇంకొక దాన్ని తిననివ్వదు, విపరీతమైన గోలు చేసేసి అది ఇది చేసేసి మొత్తం తన్నుకుని నానా గోళ అయిపోతుంది అక్కడ. కొందరి కొందరి భోజనాల్లో మనం చాలా చిత్రమైన విధానాన్ని చూస్తూ ఉంటాం. ఇది కోపం తెచ్చుకునే అంశం కాదు. ఇలా తినకూడదని చెప్పాలి తప్ప మీరందరూ ఇలా తింటున్నారనేది కాదు, ఇలా జరుగుతోంది అనేది కాదు, ఇలా మాత్రం ఉండకూడదని సూచించడానికి మనవి చేస్తున్నాను. భోజనాన్ని పెట్టినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ అన్నాన్ని బిసిగి పారేయడం, బాగా ఎక్కువ పెట్టించుకోవడం, కూరలన్నీ వేయించుకోవడం, వేసేటప్పుడు కానీ అన్నాన్ని పెట్టేటప్పుడు కానీ వద్దు అని అనకపోవడం విడిచేయడం. అన్నన్న పరిచక్షీత తద్వ్రతమితి. ఎంత శ్రమపడి ఆ తల్లి బియ్యాన్నంతటినీ కడిగి ఆ పొయ్యిని ఏర్పాటు చేసి సమితల్ని తెచ్చి ఎంతో శ్రమపడి విపరీతమైన పొగలా వస్తూ ఉన్నా అంత శ్రమపడి ఆ తల్లి వండింది. వండినటువంటి ఆహార పదార్థానికి కూరని ఇవిడు ఎంత శ్రమ చేసి తరిగి అన్నీ శుభ్రం చేసి జాగ్రత్తగా వండింది. దాన్ని అలా విడిచేయడం ఎంత దారుణం. ఒకసారి పొలాల్లో ఉండేటటువంటి కళ్ళానికి కానీ మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడుండే ఆ కర్షకులు రైతులు నేల మీద పడ్డటువంటి ప్రతి ధాన్యపు గింజని కూడా ఇలా 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 జాగ్రత్తగా తీసి 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 చిన్న చిన్న గుంటలో ఉన్నటువంటి ధాన్యపు గింజల్ని కూడా చేసి అలా పోస్తూ ఉంటారు. ఒక్క ధాన్యం గింజ కూడా వ్యర్థం కాకూడదని అంత శ్రమపడి వాళ్ళు చేస్తే, అట్లాంటి ధాన్యాన్ని బియ్యం చేస్తే ఆ బియ్యాన్ని అన్నంగా ఇంత శ్రమపడి వండితే ఠక్కున విడిచేయడం ఎంత న్యాయం, ఎంత దారుణం, ఎంత అన్యాయం. అది ఏమాత్రం న్యాయం అవుతుందో ఆలోచించి చూడండి. ఆ అన్నాన్ని విడిచిపెట్టడం అనేటటువంటి విధానం సరి కాదనే యథార్థాన్ని గమనించాలి. మొత్తం అందరికీ వడ్డన అయిపోయిన తర్వాత అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని ప్రత్యేకంగా అన్నపూర్ణని ధ్యానించి భోజనాన్ని చేయాలి. ఎందుకని? అమ్మా ఎంత గొప్పదానివో, ఆ నేల మీద నీటిని ఆకాశంలో మేఘంగా ఏర్పాటు చేశావు, మేఘంగా ఏర్పాటు చేసిన దానికి వర్షం గాలి వీచేలా చేశావు, గాలి వీచిన మేఘం నుంచి వర్షం నేలన పడేలా చేశావు, నేలని వచ్చినటువంటి ఆ వర్షపు చినుకు భూమిలోకి వెళ్ళి ఇంకి ఆ వర్షపు ఆధారం కారణంగా వరి కంకులు ఏర్పడేలా చేశావు, దాని నుంచి బియ్యాన్ని ఏర్పాటు చేసి ధాన్యం ద్వారా మాకు తినగలిగిన ఆరోగ్యాన్ని ఇచ్చావు. చాలామంది అన్న వసతి వాళ్లకున్న ఆరోగ్యం లేని కారణంగా భోజనం చేసే అదృష్టం లేని వాళ్ళు ఉంటారు.
నేను తినగలిగేలా చేశావు, నా భార్యాపుత్రులు అందరూ తినగలిగేలా చేశావు, ఇంతమంది సామూహికంగా భోజనం చేసే అవకాశాన్ని కలిగించావు. అన్నం బహు కుర్వీత, అన్నాన్ని ఎక్కువ చేయాలని ఏ వేదం చెప్తుందో అలా ఎక్కువ ఆహారాన్ని చేసి ఎక్కువ ఆహారాన్ని పండించుకుని తినగలిగిన అవకాశాన్ని ఇస్తున్నావు. ఇంతకంటే కృతజ్ఞత నీకేం ప్రకటించాలి? కాబట్టి ఏ ఆహారాన్ని నువ్వు ఇచ్చావో అటువంటి అన్నం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, మేము తినేటటువంటి అన్నం ద్వారా జ్ఞానం లభించాలని, ఆ జ్ఞానం వైరాగ్యపు దిశగా పరిణమించేలా ఉండేలా చేయాలని నిన్ను ప్రార్థిస్తున్నామని ఆ ప్రార్థన శ్లోకాన్ని చదవాలి. అన్నానికి ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఆ అన్న మంత్రాన్ని ఓ పెద్ద ఆయన చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆ మంత్రాన్ని అంటూ ఆ భోజనాన్ని సుఖంగా కానీ చేసినట్టయితే అన్నం మీద నీటిని చల్లి విస్తరి చుట్టూ నీటిని తిప్పి 5 సార్లు ప్రాణాయస్వాహ, అపానాయస్వాహ, జ్ఞానాయస్వాహ, ఉదానాయస్వాహ, సమానాయస్వాహ అని 5 మార్లు కొద్ది కొద్దిగా తిని తరువాత భోజనాన్ని చేయడం విధానం. అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందని తెలియజేస్తూ అమృతోపస్థలం వచ్చి అంతా చెప్పుకుని చిట్ట చివరికి మళ్ళీ భోజనం అయిపోయిందని ఉత్తర ఆపోషణం అంటారు. విస్తరికి ఇలా అప్రదక్షిణంగా నీటిని తిప్పి ముగిస్తారు. ఆ సంప్రదాయాన్ని నేర్చుకోగలిగినటువంటి కాలం కూడా వనభోజనమే. ఏమిటి తెలుస్తోంది మనకి దీనివల్ల? అన్నాన్ని ఎంత పవిత్రంగా స్వీకరించాలో, అన్నాన్ని ఎందుకు నిందించకూడదో, అన్నం ఎంత కష్టంగా లభిస్తుందో ఆ విషయం తెలియగలిగింది, తెలియచేసేది వనభోజనంలోనే. అన్నన్న నాకు ఈవేళ కోపం వచ్చి నాకు అన్నం వద్దు అని ఒక్కొక్కడు కంచాన్ని విసిరేస్తుంటాడు. అలాగే విస్తరిని తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికే అన్న ద్వేషం పుట్టినటువంటి కారణంగా అన్నం పుట్టదు ముందు నాటికి. అంటే ఉద్యోగం రాదు, అన్నాన్ని సంపాదించుకోగలిగిన అవకాశానికి నోచుకోలేకపోతాడు. అలా చేయకూడదు. ఇలా అన్నాన్ని సుఖంగా భోజనాన్ని చేయడం అనేది చేశాక చాలా ఆనందాన్ని పొందిన తర్వాత పరమేశ్వరుడికి నివేదన చేసినటువంటి భోజనం అని అనుకున్న తర్వాత ఒక అరగంట సేపు విశ్రాంతి లభించాక అప్పుడు మొత్తం వచ్చినటువంటి వనభోజనానికి వచ్చిన వాళ్ళలో అందరికంటే వయసు మీరిన పెద్ద ఆయన్ని ఎన్నుకోవాలి. ఆయన వనంలో ఉండేటటువంటి చెట్లన్నిటినీ చూపించాలి. ఏది మనవళ్లతో మునిమళ్లతో మునిమనవళ్లతో సహా ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళందరినీ మునిమనవలుగానే లెక్కేస్తూ అందరినీ తీసుకుని వెళ్ళి చూపించాలి. రే దీన్ని ఉసిరికాయ చెట్టు అంటారా, ఈ ఉసిరికాయ చెట్టు గాలి మనందరికీ తగలడం కోసమే ఈవేళ ఇక్కడ వనభోజనానికి వచ్చాం. ఉసిరికాయ శ్వాసకోశాన్ని శుభ్రపరిచేటటువంటి చెట్టు కాబట్టి ఎంత ఉసిరికాయ పచ్చడిని మనం రోజు ఒక ముద్ద చొప్పున తింటే అంత ఆరోగ్యం చేస్తుంది శ్వాసకోశానికి. ఎంత ఉసిరికాయ చెట్టు గాలిని మనం అలా ఇళ్లలో పెంచుకుని ఉసిరికాయ చెట్లని పీలిస్తే అంత ఆరోగ్యము మనకు కలుగుతుంది. క్షయ ఉబ్బసం అలాగే ఆయాసానికి సంబంధించిన ఏ వ్యాధి మనకి రాదని తెలియచెప్పాలి. ఇదిగో ఈ పక్కనుందే, ఇది మామిడి చెట్టురా, ఈ మామిడి చెట్టుకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాధి సంక్రమింప చేయకుండా ఉండే లక్షణం ఉంది. అందుకోసమే ఏదైనా ఓ శుభకార్యం జరిగినప్పుడు 10 మంది చుట్టాలు మన ఇంటికి వస్తే వారికి ఉన్నటువంటి వ్యాధి వీరికి సంక్రమించకుండా చేయగలిగిన శక్తి ఈ మామిడి ఆకులకే ఉంటుంది. కాబట్టి మామిడి తోరణాలే కడతారా, అదిగో ఆ కనిపించేది వేప చెట్టు, దానికి ఉండేటటువంటి చిగుళ్ళని కానీ తిన్నట్టయితే జీర్ణకోశం శుభ్రపడుతుందిరా, నాలుక రుచిని కానీ గ్రహించినట్టయితే అది మంచి రుచి అయితే అనారోగ్యం, అది చేదుగా ఉంటే ఆరోగ్యం రా. ఈ వేప చెట్టు ఉంది చూడు, ఇది మంచి చేదుగా ఉంటుంది కాబట్టి ఎంత తింటే అంత ఆరోగ్యం అని అలా వరుసగా ఒక్కొక్క చెట్టులో ఉండేటటువంటి ఔషధి గుణం గురించి ఆయన వివరించాలి. చాలామందికి మన ఎదురుగా కనిపించేటటువంటి చెట్లలో ఏ విధమైనటువంటి ఔషధి గుణం ఉందో తెలియదు. ఏదైనా చిన్న వ్యాధి రాగానే గబగబా పరిగెత్తేయడమే తప్ప అలా చేసుకునేటటువంటి ఆలోచన లేకపోవడం బట్టి వైద్యశాలలకి పరిగెత్తుతున్నారు ఈవేళ. ఆ వన విశేషాలన్నింటినీ ఆయన చెప్పాలి. ఇక రెండవది సాంఘిక దృష్టి ఉంటుంది. అంటే ఈవేళ ఆ సమితలన్నింటినీ అంటే వంట చెరకుగా తెచ్చినటువంటి ఆమె కోటీశ్వరురాలు, కానీ ఆ కోటీశ్వరురాలు అనేటటువంటి అహంకారాన్ని మర్చిపోయి ఆవిడ చితుకుల్ని తీసుకొస్తే ఇంకో కోటీశ్వరురాలు బియ్యాన్ని కడిగి సామాన్య గృహిణిలా పనిచేస్తే ఇంకొక మామూలుగా నిరుపేద అయినటువంటి ఆమె కూరలన్నింటినీ తరిగిస్తే ధనిక అలాగే పేద
ఇలాగే చదువుకుని చదువుకొని ఇలా ఉండేటటువంటి అందరూ మేము ఎక్కువ మీరు తక్కువ అనే అభిప్రాయ భేదం లేకుండా సామాన్యం అంటే అందరూ సమానమే, సమానస్య భావ సామాన్యం, మేమందరూ సమానమే అనే అభిప్రాయంతో చక్కగా ఉండగలిగిన ఉంచగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చేది వనభోజనం మాత్రమే. ఇంకా సామాజిక దృష్టితో చూస్తే ఒక్కసారి వనాన్ని చూస్తే వేప చెట్టు ఉంటుంది, పక్కనే మరో ముళ్ళ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కనే చందన వృక్షం ఉంటుంది, దాని పక్కనే ఇంకో చెట్టు ఉంటుంది, దాని పక్కనే రావి చెట్టు ఉంటుంది, ఇలా వరుసగా చెట్లు ఉంటాయి. అప్పుడు చెప్పాలి పిల్లలకి, చూసావరా ఇవన్నీ, ఒకటి ముళ్ళ చెట్టు ఉంది, ఓ పక్క మంచి గంధపు చెట్టు ఉంది, దాని పక్కనే రావి చెట్టు ఉంది, దాని పక్క మరో తాడి చెట్టు ఉంది, ఇవన్నీ జాతికి వేరు 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 అయినా అన్ని జాతుల వృక్షాలు ఒకదాని పక్కన ఒకటి చూసావా, ఏ విధమైన పోట్లాటలు లేకుండా ఎలా ఉన్నాయో. అలాగే మనలో కులాలు మతాలు ఇతరమైనటువంటి అవి ఇవి ఇన్ని అంతరాలున్నా అందరం కలిసి ఒకే చోట ఉండాలనే యథార్థమైనటువంటి విషయాన్ని ఈ చెట్లు అన్నీ నిలబడి ఎంత బాగా చెప్తున్నాయో చూడు. ఏ చెట్టుకి ఆ చెట్టు లోకానికి ఉపకారాన్ని కలిగిస్తూ అందరం కలిసి లోకానికి ఉపకారం చేద్దామనే అభిప్రాయంతో ఒకదాని పక్కనే ఒకటి ఎలా నిలబడ్డాయో, అలా మనకి ఉన్నంతలో మనం సాయం చేద్దామనేటటువంటి అభిప్రాయంతో మనం కూడా అలా కలిసి కట్టుగా నిలబడితే ఎంత బాగుంటుంది అనే సామాజిక దృక్పథాన్ని కూడా వివరించాలి మరొక ఆయన. అందరూ వివరించాక పురాణం బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఓ విషయాన్ని చెప్పాలి. మాగచ్చత్వమితస్తతో గిరిశభో మయేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మృగా మదజుషా మాత్సర్య మోహాదయ తాన్హత్వా మృగయా వినోదరుచిత లాభంచత్వం ప్రాప్స్యసి. ఆదికిరాతుడంటే ఎవరో కాదురా శంకరుడే, నాయన ఈ వనం కదయ్యా, నా శరీరం అనేటటువంటి ఈ దీంట్లో నా హృదయంలో ఒక వనం ఉంది, ఆ వనంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తిరుగుతున్నాయి, వాటిని కొట్టేయవయ్యా, అది పరమార్థమని ఆయన బోధించాలి. ఇటువంటి అనేక వనభోజన విశేషాలు దాగున్నటువంటి అమోఘమైన ఉత్సవం ఇది. కోటి దీపోత్సవానికి తరలి వస్తున్నటువంటి మీ అందరికీ పరమానందకరమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నవంబర్ 10 వరకు జరిగేటటువంటి ఉత్సవాల్లో ఇలాగే పాల్గొవాలని మరోమారు తెలియజేస్తూ స్వస్తి.